బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్లో సొంత నిధులతో నిర్మాణం చేపట్టనున్న సీనియర్ సిటిజన్ భవనం పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, నాయకులు, సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు. వీరారెడ్డి కాలనీలో సీనియర్ సిటిజన్ భవన్ గత 23 ఏళ్ళ పెండింగ్ ఉంది. దీనికి మా ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెంట్ సాయిబాబా గారు, మా పెద్దలు గౌరవనీయులు మా భీష్మ పితామ విశ్వనాథ్ గారు, మా పెద్దన్నలు అందరూ కూడా 80 మంది వీళ్ళు మెంబర్షిప్ తోటి సీనియర్ సిటిజన్ తోటి కొన్ని ఏళ్ళ సంది ఇక్కడ సీనియర్ సిటిజన్ది నడిపిస్తూ ఉన్నారు అసోసియేషన్. వాళ్ళకు ఎక్కడ భవనం లేదు, ఏది లేదు. ఇది వాళ్ళ కోసం కావాలని గవర్నమెంట్ జాగా అప్పుడు వాళ్ళ కోసమే కట్టింది అది. కానీ ఇప్పుడు వాళ్ళకు ఎవరు కట్టలేరు. దానికి నా దగ్గరికి సాయిబాబా ఇల్లు అంతా అసోసియేషన్ వాళ్ళు వస్తే ఇమీడియట్గా కలెక్టర్కి చెప్పినా దానికి పర్మిషన్ కోసం సీనియర్ సిటిజన్కి అలాట్ చేయమని చెప్తే అలాట్ కూడా అయిపోయింది. అలా అలాట్ అయినాక దానికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి జెండాలు వాతిది మా జాగా, మా పార్టీ ఆఫీస్ జాగా, మాకై ఏదైనా వాళ్ళతో అలాట్మెంట్ ఉందా, వాళ్ళ పార్టీకి అలాట్మెంట్ అయిన ఉందా, వాళ్ళకి ఏమైనా పత్రం ఉందా, వాళ్ళకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా, ఏది రాలేదు. దుర్మార్గం దుర్మార్గం దౌర్జన్యం కబ్జా కోర్లు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ స్థానికుల నాయకులు. వాళ్ళని తరిమి తరిమి కొడతాం వాళ్ళు ఏమనుకుంటున్నారో కానీ ఒక సీనియర్ సిటిజన్లకు వాళ్ళకు కట్టిస్తే వాళ్ళ జాగా వాళ్ళకు కట్టిస్తామంటే వాళ్ళకు జాగా నీడ లేకుండా చేస్తున్నారు. మొన్న వచ్చి జెండాలు వాతిండ్రు కార్పొరేటర్లు. ఈడున్న స్థానిక వెంకటేష్ కార్పొరేటర్ వచ్చిండు నా దగ్గరకు వచ్చి ఇది కట్టిస్తామని ఆయన చెప్పిండు, మాయమాటలు చెప్పిండు. మళ్ళా మళ్ళా సీనియర్ సిటిజన్లకు అంతా కూడా ఆ వెంకటేష్ గుప్తా మోసం చేసిండు, అంత ద్రోహం చేసిండు. కాబట్టి ఆ ద్రోహులను ఎవ్వరు ఇడవరు. తప్పకుండా వీరారెడ్డి కాలనీలో వాళ్ళంతా కూడా డ్రామా ఆడుతున్నారు. ప్రజలని మధ్యనే పంచాయతీలు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి శిక్ష తప్పకుండా ఎలక్షన్లో చూపిస్తారు. వీరారెడ్డి కాలనీలో 25 ఏళ్ల సంధి కూడా పార్క్ ఉండే 2500 గజాలు ఎవ్వరు తెంపలే. దాన్ని ఇంకా పంచాయతీ పెడతా ఉన్నాడు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఆ వెంకటేష్ గౌడు, వెంకటేష్ గుప్తా వచ్చిండు నా దగ్గరికి. నేను సెటిల్ నియమబడి ఉంటా అన్నాడు, నేను దీనికి సహకరిస్తా అన్నాడు. సీనియర్ సిటిజన్కు అందరికి చెప్తుండు మా తన కాండవ కప్పుకున్నాడు. మళ్ళీ వచ్చి జెండా పట్టుకుండు కాంగ్రెస్ జెండా, ఇది కాంగ్రెస్ దాన్ని. ఎంత మోసం, ఎంత దగ్గ, ఇంత దౌర్జన్యమా. ఈ బస్సులకు వెళ్ళి వీళ్ళతో ఓటుతోని ఓట్లతోని గెలిచి ఇంత దౌర్జన్యమా. కాబట్టి తప్పకుండా నేను చెప్పిన పెద్ద మనుషులంతా మా అన్నల లెక్క నాయన లెక్క వాళ్ళు అంతా 70-80 ఏళ్ళు విశ్వనాథం చూడు ఆయన వాళ్ళు నిన్న వస్తారెడ్డి కాలేజీ తరఫున ఎన్నో ఏళ్ల బట్టి మేము పడుతున్నటువంటి అవస్థలు సీనియర్ సిటిజన్స్కు ఉండడానికి చోటు ఉండడానికి నీడ లేకుండా ఉండేది మాది. ఎవరింట్లోనో ఎక్కడో చేస్తే వాళ్ళ కార్యక్రమాలకు అడ్డంకి వస్తుంటే అప్పుడు ఒక మహానుభావుడు చేతిలో ఎముకలేనటువంటి మహానుభావుడు అనాలి, అసలు చేతి ఆయనకు బొక్కనే లేదు. అలాంటి వ్యక్తి వచ్చేసి నేను మీకు కట్టిస్తాను చిల్లి గవ్వ మీరు ఖర్చు పెట్టకుండా ఉండండి అని మాకు బిల్డింగ్కి ప్లేస్ శాంక్షన్ చేయించి బిల్డింగ్కి అయ్యే ఖర్చుల నిమిత్తం మొత్తం నేనే భరిస్తాను కనుక మీరేం దిగులు పడకూడదు అని చెప్పారు. అలాగే చిరునవ్వుతోటి అదేవిధంగా తన కరకమల హస్తాలతో ఉన్నటువంటి 23 ఏళ్ల బట్టి మనం మరుగుతున్నటువంటి వీరారెడ్డిని కాలేలో అందరికీ సమిష్టమైనటువంటి పార్కు కూడా ఇష్యూ కాకుండా ఉండేది, దానికి కూడా ఒక కొలిగి తీసుకొచ్చినందుకు మా కాలనీ తరఫున మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చేసి శతమానం భవతి శతేంద్రియే షత్పుషేంద్రియే ఆయుష్యేంద్రియే అంటే నిండా 100 ఏళ్ళు చివరిగా ఒక్క ముక్క సూర్యుడు చంద్రుడు అంత కాలము సార్ గారి పేరు చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటున్నాను.